అంబర్పేట అభివృద్ధిపై చర్చకు కిషన్ రెడ్డి సిద్ధమాటు సవాల్ విసిరారు బీఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేష్. అంబర్పేటలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అంబర్పేట డివిజన్ చెన్నారెడ్డి నగర్ ప్రేమ్ నగర్ లో వెంకటేష్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తాను ఎక్కడికి వెళ్లినా ఓటర్లు పూలవర్షం కురిపిస్తూ మంగళహారతులతో బ్రహ్మరథం పడుతున్నారని ఆనందం వ్యక్తం చేశారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ అభివృద్ధిని చూసి ప్రజలు ఓటేయాలని కోరారు. ఈ ఎన్నికల్లో అంబర్పేట్ కాంగ్రెస్ అభ్యర్థికి డిపాజిట్ కూడా రాదన్నారు కాలేరు వెంకటేష్. చాలా బ్రహ్మాండంగా రెస్పాన్స్ ప్రజల నుంచి, ప్రత్యేకంగా మహిళల నుంచి చాలా మంచి రెస్పాన్స్ ఉంది. నిన్న కిషన్ రెడ్డి గారు అభివృద్ధి చేసిందే అతను అని చెప్తున్నాడు. అయితే మేము పేపర్లతో సహా రెడీగా ఉన్నాము. ఎక్కడైనా కూడా ప్లేస్ చెప్పండి, అంబర్పేట్ మాంకాలమ్మ గుడి దగ్గరికైనా కూడా రమ్మనండి. గత 20 సంవత్సరాలలో ఆయన అభివృద్ధి చేసిన ఖర్చు ఎంత, 4-5 సంవత్సరాలలో మేము చేసిన అభివృద్ధి ఖర్చు ఎంత అనేది డిస్కషన్ చేద్దాం, చర్చ పెట్టుకుందాం. అందరికి కూడా, అంబర్పేట ప్రజలందరికీ కూడా తెలిసిపోతుంది ఎవరికి ఖర్చు పెట్టినారు, ఎవరు అభివృద్ధి చేసిండని. మేము పార్కులు అభివృద్ధి చేసినాం, మంచి మంచి కమ్యూనిటీ హాల్ కట్టించినాం, ఎస్ఎన్డీపీలో వర్క్ చేపిస్తున్నాం, ఆ తర్వాత రోడ్లు వేపిస్తున్నాం, ఈరోజు బస్సు దుకాణాలు పెట్టించినాం, ముసరంబాగు బ్రిడ్జ్ 52 crores తోటి శాంక్షన్ చేయించినాం, 48 కోట్లతోటి చాదర్గఢ్ బ్రిడ్జ్ శాంక్షన్ చేయించినాం. ఈ విధంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాము. మన ఫీవర్ హాస్పిటల్లో 20 కోట్లతోటి ఒక బ్లాక్ కట్టిస్తున్నాం. ఆ విధంగా చేసుకుంటూ పోతూ ఉన్నాము. దీన్ని బట్టి వాళ్ళే, ప్రజలే చర్చిస్తున్నారు. కాలేరు వెంకటేష్ ఆధ్వర్యంలో మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరియు మన యువ నాయకుడు మంత్రి గారు కేటీఆర్ గారు బ్రహ్మాండమైన నిధులు మాకు ఇస్తున్నారు. మేము దాంతో అభివృద్ధి చేసుకుంటూ పోతూ ఉన్నాం. కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు కూడా డిపాజిట్ రాలేదు, ఈసారి కూడా అదే పరిస్థితి.